హరి ఓం సర్వేభ్యం నమో నమ ఈరోజు మనం చాలా చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం బాగ్దాద్ అనే ఒక సిటీని ఇస్లామిక్ మతోన్మాదులు నిర్మించి దానిని ప్రపంచమంతా కూడా ఆక్రమించడానికి ఒక నాలెడ్జ్ సెంటర్గా తయారు చేశారు ఈ మదర్సాలు ఈ జిహాదీ సాహిత్యము ఇవన్నీ పుట్టింది బాగ్దాద్ అనే ఆ నగరంలోనే అటువంటి నగరాన్ని మంగోలులు సర్వనాశనం చేసి అందులో ఉన్న ప్రతి జీహాదీని ముక్కల కింద కైమా కొట్టారు అక్కడ ఎందుకు అలా చేశారు మంగోలులు వాళ్ళు ఈ జీహాదీని అంతం చేయడానికి ఎందుకు అంత శ్రమ పడ్డారు ఒకవేళ వాళ్ళు ఆ రోజు జిహాదిని కనుక అంతం చేయకపోతే ఈరోజు భారతదేశమే కాదు మొత్తం యూరోపు మరియు ఆసియా మొత్తం కూడా ఒక ఇస్లామిక్ దేశాలుగా ఒక ఇస్లామిక్ సామ్రాజ్యాలుగా మారిపోయి ఉండేవి అక్కడ ఆ బాగ్దాద్ సిటీని మరియు ఆ సిటీలో వాళ్ళు రాసినటువంటి అనేక జిహాదీ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలను తగులబెట్టి వాళ్ళందరినీ చంపడానికి ముందు ఆ మంగోలుల రాజు ఒక మాట అన్నాడు మీరు చాలా పెద్ద పాపాలు చేశారు లేదంటే దేవుడు ఇలా మీ మీదకి నాలాంటి వాడిని పంపించేవాడు కాదు అని ఇలా ఎందుకు అన్నాడు ఏమిటి అసలు బాగ్దాద్ని సర్వనాశనం చేయడం వల్ల ప్రపంచం మొత్తాన్ని ఏ విధంగా ఈ ఇస్లామిక్ మతోన్మాదం నుంచి మంగోలు రక్షించారో కూలంకషంగా ఉన్నాం ఇందులో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఈ బాగ్దాద్ నగరం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రపంచంలో జేహాద్ని వ్యాప్తి చేయడానికి ఈ బాగ్దాద్ బాగ్దాద్ నగరం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఖలీఫా సామ్రాజ్యం గురించి మీరు తెలుసుకోవాలి ఖలీఫా అంటే ప్రపంచమంతా ఒకే రాజ్యం అది ఇస్లామిక్ రాజ్యం దానికి ఒకే రాజు ఆ రాజు పేరు ఖలీఫా ఖలీఫా అనేది అది పేరు కాదు ఒక పదవి ఈ ఖలీఫా అనే పదవి ఎవరికి వర్తిస్తుంది ఏ ఏ ఇస్లామిక్ రాజుని పెడితే ఆ ఇస్లామిక్ రాజుని ఖలీఫా అనే పదవికి అర్హుడు కాదు ఈ ఖలీఫా అంటే కేవలం వాళ్ళ యొక్క ప్రవక్త యొక్క బ్లడ్ లైన్లో నుంచి వచ్చిన రాజును మాత్రమే ఖలీఫా అంటారు వాళ్ళ ప్రవక్త యొక్క ఆ రక్తం పంచుకు పుట్టిన వారసుడు మాత్రమే ఖలీఫా పదవికి అర్హుడు ఆ ఖలీఫా పదవి మాత్రమే ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ రాజ్యాలన్నింటినీ కలిపి ఒకే సామ్రాజ్యంగా పరిపాలిస్తుంది ఇలా ఈ ఇస్లామిక్ మతోన్మాదులు ఆరు వందల సంవత్సరంలో ఈ ఇస్లాం మతాన్ని ప్రారంభించిన తరువాత వాళ్ళు ప్రపంచమంతా కూడా మన మతాన్ని విస్తరింపజేసి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలి అంటే ముందు మనకి చాలా చాలా నాలెడ్జ్ కావాలి అని తెలుసుకున్నారు ఆ నాలెడ్జ్ ఎటువంటి నాలెడ్జ్ అంటే వైద్యానికి సంబంధించిన నాలెడ్జు ఇంకా జాగ్రఫీ అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయ్ ఎక్కడెక్కడ ఏ ఏ మనుషులు ఉన్నారు ఎవరు బాగా రిచ్ ఎవరి దగ్గర సంప సంపద ఉంది ఎవరి దగ్గర చాలా తెలివి ఉంది వాళ్ళకి మ్యాథమెటిక్స్ కూడా చాలా అవసరమైంది ఇలా వాళ్ళకి ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి అవసరమైనటువంటి ఆ నాలెడ్జ్ని వాళ్ళు సంపాదించుకోవడానికి ఎనిమిది వందల సంవత్సరంలో బాగ్దాద్ అనే సిటీకి ఫౌండేషన్ వేశారు ఈ బాగ్దాద్ నగరంలో వాళ్ళు ముఖ్యంగా చేసింది ఏమిటి అంటే జిహాదీ సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు అంతేకాకుండా ప్రపంచమంతా ఆక్రమించుకోవడానికి కావలసిన మ్యాపులు జాగ్రఫీ ఇంకా వైద్యము వంటి అనేక సబ్జెక్టులపై వాళ్ళు పరిశోధన చేసి అనేక లైబ్రరీలు నిర్మించారు ఆ బాగ్దాద్ నగరం అనేది మక్కాన మక్కా క్షేత్రానికి వెళ్ళే దారిలో ఈ నగరాన్ని నిర్మించారు అలా మక్కాకి వెళ్ళే దారిలో ఉండడం వల్ల ఇంకా అనేక ట్రేడ్ రూట్స్ సిల్క్ రూట్స్ యొక్క క్రాస్ రోడ్స్లో ఈ బాగ్దాద్ నగరం ఉండడం వల్ల బాగ్దాద్ నగరానికి బాగా ఆదాయం వచ్చేది అలా ఆ వచ్చిన ఆదాయంతో ఈ బాగ్దాద్ నగరాన్ని వాళ్ళు బాగా రిచ్గా నిర్మించి బాగ్దాద్ నగరంలో ముఖ్యంగా వాళ్ళు అనేక లైబ్రరీలను నిర్మించారు ఈ లైబ్రరీల ద్వారా వాళ్ళు ప్రపంచంలోని జ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి అని అనుకున్నట్టు అయితే మీరు పడినట్టే ఆ లైబ్రరీలో వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఇంకా వాళ్ళు అక్కడ తయారు చేసిన సాహిత్యం అంతా కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఒక జీహాదీ మతోన్మాదిగా మార్చి తన తాను బంబులు పెట్టి పేల్చుకునేసేలా ట్రైనింగ్ ఇవ్వడం ఎలా అనే విషయం గురించే ఎక్కువ పుస్తకాలు అక్కడ రాయబడ్డాయి తరువాత వాళ్ళు ఈ భారతదేశం నుంచి చాలామంది మేధావులను తీసుకువెళ్ళి ఈ మేధావుల దగ్గర గణిత శాస్త్రానికి ముఖ్యంగా ఆల్జీబ్రా ఈ ఆల్జీబ్రా అనేది మన వేదాల్లో నుంచి వచ్చిందే ఇంకా ట్రిగ్నామెట్రీ మరియు నెంబర్లు వీటి గురించి పరిశోధన చేసి ఆ నాలెడ్జ్ని అంతా వాళ్ళు తెలుసుకున్నారు ఎందుకంటే ఈ నాలెడ్జ్ లేకుండా పెద్ద పెద్ద ఆర్మీలు ఇంకా పెద్ద పెద్ద సీజ్ ఎక్విప్మెంట్ తయారు చేయడం అనేది కష్టం కాబట్టి ఈ నాలెడ్జ్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఇక్కడి నుంచి మేధావులను తీసుకువెళ్ళి ఇండో అరబిక్ న్యూమరియల్స్ అని మనం ఇప్పుడు వాడే నెంబర్లని వాళ్ళు అక్కడే తయారు చేశారు ఒరిజినల్గా ఈ నెంబర్లన్నీ మన భారతీయులు రాసినవే ఈ నెంబర్లకి వాళ్ళు ట్రాన్స్లేషన్ చేసి మేం కనిపెట్టేశామని చెప్పేసి ఆ ఇస్లామిక్ మొదలు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు అలా వాళ్ళు అనేక లైబ్రరీలు నిర్మించి ఇలా జిహాదీ సాహిత్యాన్ని బాగా అభివృద్ధి చేశారు అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒక చాలా ఫేమస్ లైబ్రరీ గురించి దాన్నే హౌస్ ఆఫ్ లర్నింగ్ అంటారు లేదా హౌస్ ఆఫ్ విజ్డమ్ అని కూడా అంటారు ఈ హౌస్ ఆఫ్ విజ్డమ్ని నిర్మించింది అల్ రషీద్ ఈ అల్ రషీద్ దీన్ని ఒక పెద్ద యూనివర్సిటీ లాగా అభివృద్ధి చేసి అందులో ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క శాస్త్రం కోసం పెద్దగా నిర్మించాడు ఇంకా వాళ్ళు చే చాలా పెద్ద పెద్ద మదర్సాలను నిర్మించారు అసలు ఈ మదర్సా అనే పేరు పుట్టిందే ఆ బాగ్దాద్ నగరంలో ఈ మదర్సాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జిహాదీగా మార్చేవాళ్ళు అక్కడ నుంచే ఇప్పుడు మదర్సాలు ప్రారంభమయ్యి ఇప్పుడు భారతదేశంలో అడుగడుగున ఒక మదర్సా ఉంది ఈ మదర్సా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ప్రారంభమైంది ఈ బాగ్దాద్ నగరంలోనే ప్రతి మదర్సాలో కూడా వాళ్ళు అనేక వందల వేల మంది జిహాదీలను తయారు చేసి ప్రపంచం మీదకి వదిలేవాళ్ళు ఇలా మదర్సాలు ఇమాంలు వక్ఫ్ బోర్డులు ఇవన్నీ కూడా ప్రారంభమైంది ఈ బాగ్దాద్ నగరంలోనే అందుకే బాగ్దాద్ని ఏమన్నారు అంటే ద గోల్డెన్ టైమ్ ఆఫ్ ఇస్లాం అని అంటే ఇస్లాం యొక్క స్వర్ణయుగం ఈ బాగ్దాద్తోనే ప్రారంభమైంది ఈ బాగ్దాద్ యొక్క సర్వనాశనంతోనే ఇస్లాం యొక్క స్వర్ణయుగం పూర్తిగా అంతరించిపోయింది ఈ బాగ్దాద్ నగరం ఎంత ముఖ్యమైంది అంటే నేను మాటల్లో చెప్పలేను ఈ బాగ్దాదు నగరం వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చేశారో ఆ బాగ్దాదు నగరం నుంచి ప్రపంచమంతా కూడా వాళ్ళు జిహాదీలను పంపించి ఆయా రాజ్యాలను ఆక్రమించుకోవడం ప్రారంభించారు అలా ఈ బాగ్దాదు నగరం నుంచి భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఇస్లాం అనేది ఈ జిహాదీలు అనేవాళ్ళు అడుగుపెట్టారు ఇప్పుడు మనం చాప్టర్ టూ మన ఈ మంగోళులు ఏ విధంగా ఎందుకు బాగ్దాదుపై దాడి చేశారో ఒక్కరేమో కొంచెం చర్చించుకుందాం ఈ అనే వాళ్ళు కూడా ప్రపంచం మొత్తాన్ని శాసించాలని ఒక గొప్ప ఉద్దేశం పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఇలా మత పిచ్చిని మాత్రం పెంచాలనుకోలేదు కానీ ఈ మంగోళులకు వ్యతిరేకంగా ఇక్కడ ఈ బాగ్దాదులో వీళ్ళు జిహాదీలను తయారు చేసి ఆసియా మొత్తాన్ని కబలించాలనుకుంటూ ఉన్నారు వీళ్ళు భారతదేశము ఇంకా అనేక దేశాలపై ఈ జిహాదీల యొక్క దాడిని బాగా సునిశ్చితంగా గమనించి ఈ జిహాద్ని ఈ ఇస్లాం మతాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత హుబులాయి ఖాన్ హులు సారీ అండి హులుగు ఖాన్ యొక్క నాయకత్వంలో ఒక ముప్పై వేల మంది మెరికల్ లాంటి సైన్యం తీసుకొని ఈ ఇస్లామిక్ సామ్రాజ్యాలపై దాడికి బయలుదేరాడు ఈ హులుగు ఖాన్ ఈ హులుగు ఖాన్ను కొత్తగా అప్పుడప్పుడే సీజు వార్ఫేరు బాగా అధ్యయనం చేసి నేర్చుకున్నాడు ఆ సీజ్ వార్ఫేర్ యొక్క టెక్నాలజీతో ఇతను ముందుగా ఇరాక్ నగరాన్ని సర్వనాశనం చేశాడు ఇప్పట్లో ఇరాక్ నగరం అప్పట్లో ఇరాక్ నగరం కొంచెం భిన్నము ఈ బాగ్దాద్ అనేది వేరే రాజ్యంగా ఉండేది ఇరాక్ నగరాన్ని ఇంకా దారిలో ఉన్న చితక ఇస్లామిక్ సామ్రాజ్యాలన్నింటినీ సర్వనాశనం చేసి అక్కడ ఉన్న జిహాదీల తలకాయలు మొక్కల కింద నరికి ఇక అక్కడ ఉన్నటువంటి మసీదులన్నీ తగలబెట్టుకుంటూ ఖురాన్ గ్రంథం ఎక్కడ కనపడితే అక్కడ ఆ గ్రంథాన్ని పూర్తిగా లేకుండా చేస్తూ మంటల్లో వేస్తూ ముందుకు వెళ్ళాడు మన హులుగుఖాన్ ఈ హులుగుఖాన్ యొక్క కన్ను ఈ బాగ్దాద్ నగరం మీద పడింది ఈ బాగ్దాద్ నగరంలో చాలా చాలా జిహాదీలు ఇంకా మసీదులు ఈ జిహాదీ సాహిత్యానికి సంబంధించిన అనేక ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయని హులుగుఖాన్ తెలుసుకున్నాడు ఇక ఎలాగైనా సరే ఈ నగరాన్ని ఈ జిహాదీలను సర్వనాశనం చేయాలి కూరగాయల కింద తరగాలి అని నిర్ణయించుకున్నాడు ఇంకా రాజు నిర్ణయించుకుంటే దెబ్బలే కొదవే ఉంది ఆయన ఈ బాగ్దాద్ నగరాన్ని చుట్టుముట్టాడు బాగ్దాదు లోని ఈ ఖలీఫా ఈ హులుగుఖాన్ యొక్క శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి అస్సలు పట్టించుకోలేదు ముందు తరువాత తరువాత ఈ హులుగు ఖాన్ యొక్క చరిత్ర తెలుసుకున్న తరువాత ఈ ఖలీఫాకి గుండెల్లో రైళ్లు పరిగెత్తి అతను ముందుగా చేసిన పని అతను తన నాశనాన్ని తానే కొనదెచ్చుకున్నట్టుగా తన నగరం పక్కనే ఉన్న టైగ్రిస్ రివరులో ఉన్నటువంటి బ్రిడ్జిలన్నింటినీ నాశనం చేశాడు ఎందుకంటే ఈ హులుగు దెబ్బకి సైనికులు భయపడి ఎక్కడ పారిపోతారనే ఉద్దేశంతో బ్రిడ్జిలన్నీ పగలగొట్టి కనీసం నీళ్ళల్లో ఈదుకుంటూ వెళ్ళేదాన్ని కూడా లేకుండా అక్కడ పెద్ద పెద్ద ఐరన్ స్పైక్స్ని నీళ్ళల్లో గుచ్చాడు దాని తరువాత ఇతను ఒక మూడు వేల మంది సైనికుల్ని హులుగు ఖాన్ మీదకి పంపించాడు ఆ మూడు వేల మంది సైనికులు రాత్రికి రాత్రి వచ్చేసి హులుగు ఖాన్ సైన్యం మీద పడి దరిదాపు ఒక వెయ్యి వెయ్యి రెండు వేల మంది సైనికుల్ని చంపేశారు చంపేసి తిరిగి ఖలీఫాకి లెటర్ రాసి నేను హులుగు ఖాన్ అందరినీ చంపేశాను కొంతమంది తప్పించుకున్నారు వాళ్ళని రేపు చంపేస్తానని చెప్పాడు అలా చెప్పి అతను ఒక పెద్ద తప్పు చేశాడు ఈ మంగోలులు సామాన్యులు కాదు వాళ్ళని చావు దెబ్బ తీసి అతను తాపీగా కూర్చొని రాత్రంతా అక్కడే ఉంటూ పార్టీ చేసుకున్నాడు ఇక ఉదయం లేచేసరికే వేకు జామున ఈ మంగోలులు తమ యొక్క మిగిలిన సైన్యాలన్నింటినీ కూడా సమీకరించుకొని సూర్యోదయం అయ్యేసరికే ఈ ఖాన్ సైన్యాన్ని చుట్టుముట్టాయి ఈ హులుగు ఖాన్ సైన్యం మన ఖలీఫా సైన్యాన్ని చుట్టుముట్టింది ఆ చుట్టుముట్టి కూరగాయలు తరిగినట్టుగా దొరికి నుండి దొరికి నుండి తురవండి దొరక నుండి తరవండి అన్న సామెత ప్రకారం తురివేరు తరివేరు కొంతమంది వాళ్ళ చేతుల్లో చనిపోక మిగతా వాళ్ళు టైగ్రిస్ నదిలో పడి మిగతా వాళ్ళు కూడా చనిపోయారు ఈ దెబ్బతో మన ఖలీఫాకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఆ మిగిలిన సైన్యంతో మన హుగో హుగ్లూకాను ఆ బాగ్దాద్ నగరం మొత్తాన్ని సరౌండ్ చేసి ఆ గోడల్ని నెమ్మది నెమ్మదిగా తమ యొక్క బ్యారేజ్ మిషన్లతో పగల కొట్టడం ప్రారంభించాడు అలా పగలగొట్టి కొన్ని దగ్గరలో గోడలు పగలగొట్టిన తర్వాత ఆ గోడల లోపలికి కొంత సైన్యం వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆ సైనికులందరినీ కోసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు అలా తిరిగి వచ్చేసి ఈ ఈ సిటీలో నుంచి కూడా తప్పించుకోకుండా కాపలాగాయ ఖాయమని హులుగు ఆదేశించారు అలా హుల్గు ఆదేశించిన తరువాత ఆ ఖలీఫాకి ఒక ఉత్తరం రాసి మీరు సరెండర్ అయిపోండి నాకు మీ యొక్క మతం మీ యొక్క మత పిచ్చిని నాశనం చేయాలనుంది కానీ మిమ్మల్ని చంపాలని లేదని చాలా మర్యాదగా ఉత్తరం రాస్తే దానికి తిరిగి ఉత్తరం రాస్తూ నేనెవరని అనుకుంటున్నావు దేవుడు పంపించిన ప్రవక్త యొక్క వారసుని ఇక్కడ దేవుడి యొక్క ప్రతినిధిని ఇక్కడ ఉండే భూమి మీద ఉండే ఈ భూమి సముద్రం అంతా కూడా నాదే ఈ ప్రపంచం మొత్తానికి నేనే రాజుని నువ్వు ఎవరు నువ్వు ఒక వీధి కుక్క లాంటి వాడివి అని ఇంకా రకరకాల బూతులన్నీ కలిపి ఈ అరబిక్ బూతులతో ఒక పెద్ద ఉత్తరం రాసి పంపించాడు హులుగుఖానికి హులుగుకానికి ఆ ఉత్తరం చదివే చదివిన తర్వాత చిర్రెత్తుకు వచ్చింది అతను తన యొక్క కోపాన్ని బయటికి ప్రదర్శించకుండా యాజ్ గాడ్ విషెస్ దేవుడి యొక్క చిత్తం చిత్తం ప్రకారం జరుగుగాక అని తన తిరిగి ఉత్తరం ఆ ఖలీఫాకి రాశాడు అప్పుడు ఆ ఖలీఫా ఏముందిలే వీడొక ఎలుక కుక్క అనుకొని సైలెంట్గా ఉన్నాడు కానీ హులుగుఖాన్ను తొందరపడి సిటీ మీద దాడి చేయకుండా ఆ సిటీ మొత్తాన్ని పన్నెండు రోజుల పాటు సరౌండ్ చేసి ఆ సిటీలోకి ఎటువంటి ఆహార పదార్థాలు వెళ్లకుండా అడ్డుకున్నాడు తరువాత ఆ సిటీలోని ప్రజలందరూ కూడా బాగా భయపడిపోయి హులుగుకానికి సరెండర్ అవ్వడానికి రెడీ అయ్యి ఆ గోడల వాళ్ళు పగ ఎక్కడైతే గోడలు పగల కొట్టారో అక్కడి నుంచి కొంతమంది బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చేసి మేము మీకు సరెండర్ అయిపోతాం మాకు కొంచెం ఆహారం ఇవ్వండి అని అడుక్కున్నారు హులుగు ఖాను చాలా తెలివిగా వాళ్ళని చాలా గౌరవంగా మర్యాదపూర్వకంగా పక్కకు తీసుకువెళ్ళి కొంత ఆహారం ఇచ్చి వాళ్ళకి వాళ్ళని చాలా బాగా చూసుకున్నట్టుగా నటించి రాత్రి రాత్రి అయిన తర్వాత చీకటి పడిన తర్వాత వాళ్ళని సిటీకి దూరంగా వెళ్ళి ఊచకోత కోసేసాడు ఎందుకంటే హులుగు ఖాన్కి ఒక్క జీహాని కూడా వదలడం అనేది ఇష్టం లేదు కానీ మిగతా వాళ్ళకి ఈ విషయం తెలిసి వాళ్ళు భయపడిపోకుండా జాగ్రత్త పడ్డాడు అంతే దాని తరువాత అలా చాలామంది రోజు వస్తూ ఉండేవాళ్ళు ఇలా ఒక వారం రోజులు కొనసాగింది అలా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళని బాగా ఆహారం పెట్టి మేపడము పగలు రాత్రి తీసుకెళ్ళి కోయడం ఇలా హులుగు కాను చాలామంది జిహాదీల్ని అంతం చేశాడు ఇక మనం ఇంకా సిటీలోకి వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్న తరువాత కాను నెమ్మదిగా సిటీలోకి ఎంటర్ అయ్యాడు సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత హులుగు కాను వెంటనే మొత్తం రాజుని రాజ్యాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు ఆయన నెమ్మదిగా కదులుతూ తన దారిలో ఉన్నటువంటి మసీదుల్ని ధ్వంసం చేయడం ఆ పవిత్ర గ్రంథాలని తగలబెట్టడం తరువాత అక్కడ ఉన్న అమ్మాయిల్ని కర్కశంగా చంపేయడం ఇంకా అబ్బాయిల్ని ముక్కల ముక్కల కింద నరకడం చిన్నపిల్లల్ని మహిళల్ని ఎవరిని వదలకుండా అలా చంపుకుంటూ పోయాడు అలా ఆ సిటీ నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ జిహాదీ సాహిత్యానికి ఈ లైబ్రరీలకి బాగా ఫేమస్ కదా ఈ మదర్ సాల్ని తగలబెట్టడము ఆ లైబ్రరీలో ఉన్న ప్రతి పుస్తకాన్ని తగలబెట్టడము అలా తగలబెట్టగా తగలబెట్టగా విసుగుబుడ్డి ఇంకొన్ని పుస్తకాలను తీసుకువెళ్ళి టైగ్రస్ నదిలో వేయడం చేశారు అలా ఒక్క లైబ్రరీని కూడా వదిలిపెట్టకుండా అన్నింటినీ తగలబెట్టుకుంటూ వెళ్ళారు అలా తగలబెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫైనల్గా ప్ర ఆ బాగ్దాద్లోని అతి పెద్ద లైబ్రరీ హౌస్ ఆఫ్ విజ్డమ్ దగ్గరికి వెళ్ళారు అందులో కొన్ని వందల వేల జేహాదీ పుస్తకాలు వాళ్ళకి కనిపించాయి ఇప్పుడు మీరు హదీసులని వింటూ ఉంటారు ఈ హదీసులని చాలా వరకు బాగ్దాద్ లైబ్రరీ నుంచి వచ్చినవే ఆ బాగ్దాద్ లైబ్రరీలో ఇంకొన్ని వందల వేల హదీసులు ఉండేవి అవి వాటన్నింటినీ కూడా హులుగు కాని నాశనం ఆ హౌస్ ఆఫ్ విజ్డంలో ఉన్న ఈ అరబిక్లో ఉన్నటువంటి ఈ జిహాదీ మతపిచ్చి పిచ్చి గ్రంథాలన్నింటినీ పోగు పోసి తగలబెట్టాడు ఆ తగలబెట్టి ఆ చ మంటల్లో చలికాచుకున్నారు హుగ్లు ఖాన్ సైనికులు ఇంకా తగలబెట్టగా తగలబెట్టగా ఇంకా ఎన్నో వందల వేల గ్రంథాలు మిగిలిపోగా వాటన్నింటినీ మూ మూటగట్టి టైగ్రిస్ నదిలో పారవేసి ఆ లైబ్రరీని పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి ఈ లైబ్రేరియన్స్ని ఈ జిహాదీ సాహిత్యాన్ని బోధించే మతోన్మాదులందరినీ కూరగాయలు తరిగినట్టు తరిగి పారేసాడు హు హుబ్లు ఖాన్ ఈ విషయం తెలుసుకున్న ఖలీఫా ఇంకా మన పని అయిపోయింది దేవుడు లేడు దెయ్యం లేదు దేవుడు పంపించడం ఏమిటి ఇక్కడ దేవుడి ప్రతినిధిగా నేను నేను పరిపాలించడం ఏమిటి ఇదంతా ఉత్తదే అని చెప్పేసి విషయం తెలుసుకున్న ఆ ఖలీఫా వచ్చి హుగ్లు ఖాన్ ముందు నేను సరెండర్ అవుతానన్నాడు అలా సరెండర్ అవుతానన్న అతనితో చాలా మర్యాదగా ప్రవర్తించాడు మన హుగ్లు ఖాన్ చాలా మర్యాదగా ప్రవర్తించి అతనికి ఒక చిన్న ఎరవేశాడు సరే నువ్వు సరెండర్ అవుతావు సరే నిన్నైతే వదిలేస్తాను నువ్వు ఈ భూమికి సముద్రానికి పైన మీ దేవుడు పంపించాడుగా నిన్ను పరిపాలించమని ఎందుకంటే నువ్వు చే మీ ప్రవక్త యొక్క రక్తం పంచు పంచుపు పంచుకు పుట్టిన వారసుడువు కదా అని చెప్పి బాగా పొగిడి సరే మీ నీతో పాటు ఇంకా నీ యొక్క కుటుంబీకులు ప్రవక్త రక్తం పంచుకుంటున్న మిగతా వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా తీసుకోరా ఇంకా మీ మంత్రులు తెలివైన వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ తీసుకోరా తీసుకొస్తే నేను అందరినీ చూసి ఓహో ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నారని తెలుసుకొని నిన్ను మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను కొంచెం డబ్బు కూడా తీసుకోరండి మీ దగ్గరుండే విలువైన డైమండ్స్ బంగారం అవన్నీ తీసుకొని వెళ్ళిపోతామని అతనికి ఒక ఎరవేశాడు ఈ ఎరలో ఇరుక్కున్న ఆ తెలివి తక్కువ ఖలీఫా తనతో పాటు తన రాజ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చాడు అలా అతను ఇంకా ఈ ఈ రక్తం ప ప్రక్త రక్తం పుట్టుకున్న మిగతా వాళ్ళు మంత్రులు ధనవంతులు అందరూ కలిసి ఒక మూడు వేల మంది సరెండర్ అయ్యేదానికి ఈ హుగ్లు ఖాన్ దగ్గరికి వచ్చారు వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా కూర్చోబెట్టి వాళ్ళకి టీలు కాఫీలు ఇచ్చిన తర్వాత హుబ్లు ఖాన్ జస్ట్ ఒక ప్రశ్న అడిగాడు సరే నువ్వు బాగానే ఉంది నువ్వేమో దేవుడి ప్రతి ప్రతినిధి అని చెప్పుకుంటున్నావు కదా నాకు చిన్న సందేహం మరి నేను నన్ను నన్ను అయితే ఒక కుక్కను ఒక కుక్కనని నువ్వు తిట్టావు మరి దేవుడు సృష్టించిన కుక్కని కదా నేను మరి ఈ కుక్కకి కొంచెం ఆహారం పంపించి కొంచెం గౌరవం ఇస్తే ఏం పోయింది అని అడిగాడు దెబ్బకి కంగు తిన్న ఖలీఫాకి అప్పటికి విషయం తెలిసి వచ్చింది వీడి మమ్మల్ని ఎవరిని బతకనీడని సరే ఇప్పుడు ఈ కుక్క కోపం వచ్చింది ఈ కుక్క దేవుడు పంపించిన ప్రతినిధిని కూరగాయల్లాగా తరిగి నరకపోతుందని చెప్పేసి అందరినీ లైన్లో నించోబెట్టి ఆ వచ్చిన మూడు వేల మంది రవక్త రక్తం పుట్టిన వారసుల్ని ఇంకా ఆ బాగ్దాదులోని జిహాదీ మతోన్మాదుల్ని వరస పెట్టి తలలు నరికి ముక్కల ముక్కల కింద కొట్టేశారు తర్వాత మిగతా అందరినీ చంపగా ఈ ఖలీఫా మాత్రం మిగిలాడు ఈ ఖలీఫాని మామూలుగా చంపకూడదు అని చెప్పేసి వీడు యొక్క రక్తము చాలా చాలా అపవిత్రమైన రక్తము అది భూమి మీద పడితే భూకంపాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ యొక్క నమ్మకం అనమాట అలా ఆ మంగోలియన్లు ఈ జిహాదీల పట్ల చాలా విద్వేషాన్ని పెంచుకున్నారు ఎందుకంటే వీళ్ళు చేసే పనులు అటువంటివి కాబట్టి ఆ ఖలీఫాను మాత్రం స్పెషల్గా ఒక పెద్ద కార్పెట్లో చుట్టి రెండు మూడు కార్పెట్లు చుట్టి వాడి రక్తం భూమి మీద పడకుండా చంపాలని చెప్పేసి ఆ కార్పెట్లో చుట్టి పెద్ద పెద్ద కర్రలతో కొట్టి 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 కుళ్ళ బొడిచి చంపారు అలా చచ్చిన తరువాత వాడి రక్తం భూమి మీద పడకుండా వాడి శవాన్ని తీసుకెళ్ళి ఆ టైగ్రిస్ నిధిలో పారేశారు తరువాత ఇంకా అడ్డు ఆపు లేకుండా ఆ బాగ్దాదు నగరంలో ఒక పదిహేను లక్షల మంది ప్రజలు వాళ్ళని అప్పటి రికార్డుల ప్రకారం మనకు తెలుస్తూ ఉంది ఆ పదిహేను లక్షల మందిలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముతక ఎవరిని వదిలిపెట్టకుండా ఈ జిహాదీలు ఒక్కరు కూడా మిగలకూడదు అనే ఒక కసితో నలభై రోజుల పాటు మొత్తం ఆ బాగ్దాదు నగరం అంతా సంచరించి ప్రతి ఒక్క పురుషుణ్ణి మొక్కల కింద నరికారు ప్రతి ఒక్క స్త్రీని నేను చెప్పలేని విధంగా వాళ్ళు చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ముస్లిములు కూడా భారతదేశం మీద దాడి చేసినప్పుడు ఇట్లా ఇక్కడ స్త్రీల పట్ల ఆ విధంగానే ప్రవర్తించారు వాళ్ళకి వాళ్ళ భాషలోనే హుగులు సమాధానం చెప్పాడు పిల్లల్ని ఎవరిని కూడా వదిలిపెట్టలేదు అందరినీ అందరికీ ఒకే న్యాయం ఈ జీహాద్ని అంతం చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో హుగులైకాను మొత్తం బాగ్దాద్లో ఉండే వాళ్ళందరినీ చాలా వరకు చంపేసి తనతో పాటు వచ్చిన ఈ మంగోలియన్లను చైనా వాళ్ళని ఆ బాగ్దాద్లో పెట్టి తరువాత ఆ బాగ్దాద్ రాజ్యాన్ని ఒక మంగోలియన్ సామ్రాజ్యంగా మార్చేసాడు ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే హుగ్లు అక్కడ ఉన్న పంట భూములన్నింటినీ నాశనం చేశాడు ఇంకా అక్కడ ఉన్న డ్యాముల్ని కూడా పగల కొట్టేశాడు ఆ బాగ్దాదు సామ్రాజ్యం ఇక తిరిగి కోలుకోలేని దెబ్బ తీశాడు హుగ్లు ఈ దెబ్బకి దరిదాపు ఒక ఐదు వందల సంవత్సరాల పాటు తిరిగి ఆ బాగ్దాదు పూర్తిగా ఇంకా తిరిగి కోలుకోలేకపోయింది తిరిగి పూర్వస్థితికి రాలే రాలేకపోయింది ఆ బాగ్దాదు నాశనం అవడంతో ఈ ఇస్లాం యొక్క స్వర్ణయుగం కూడా అంతమైపోయింది తర్వాత చాలా కాలం పాటు ఇస్లాం స్తబ్దుగా ఉండిపోయింది మళ్ళీ ఆ ఖలీఫా సామ ఖలీఫా పదవి అనేది మొట్టమొదట నాశనం చేసిన వ్యక్తి ఎవరో కాదు హుగ్లు కాను తర్వాత మళ్ళీ ఈ ఒట్టోమాన్ సామ్రాజ్యం వరకు సామ్రాజ్యం స్థాపించబడేంత వరకు ఈ ఇస్లాంకి ఇంకొక రాజు ఇంకొక రాజ్యం దిక్కు లేకుండా పోయింది వాళ్ళ యొక్క జిహాదీ సాహిత్యం అంతా అక్కడ నాశనం అవడంతో వాళ్ళు చాలా నష్టపోయారు అలా నష్టపోయిన తమ సంపదను సాహిత్యాన్ని తిరిగి వాళ్ళు సృష్టించుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు ఈ విధంగా మనకి హుగులు కాను ఈ కాగ్దాదును నాశనం చేసి ఒక మర్చిపోలేని మేలు చేశాడు లేదంటే అప్పట్లోనే పన్నెండు వందల సంవత్సరాల్లోనే బాగ్దాద్ నుంచి వచ్చిన సైన్యాలు పూర్తిగా భారతదేశం మొత్తాన్ని నాశనం చేసేవి హుగులు కొట్టిన ఈ దెబ్బకి వాళ్ళు తిరిగి కోలుకోవడానికి రెండు మూడు వందల సంవత్సరాలు పట్టింది తిరిగి అలా కోలుకొని మిగతా రాజ్యాలపై వాళ్ళు యుద్ధానికి వెళ్ళి అలా జిహాద్ని కంటిన్యూ చేసినప్పటికీ అది అంతకుముందు ఉంట ఉన్నంత ఎఫెక్టివ్గా లేకపోయింది ఇలా హుగ్లు కానీ ప్రపంచం మొత్తాన్ని ఈ ఇస్లామిక్ జిహాద్ నుంచి రక్షించాడు ఇంకా ఈ మంగోలులు ఇలా చేసినటువంటి దండయాత్రల గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం హరి ఓం